నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు పొంది ఇతర తెలంగాణ ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని బీజేపీ అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ సురేష్ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించి వందనం చేశారు. అలాగే కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజలరాజు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదని, ఇప్పుడున్న ప్రభుత్వం అలాగనే వివరిస్తుందని, నాడు నిజాం నిరంకుశ రజాకాల పాలనలో స్వతంత్రం రాలేదని, దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాలన్నింటినీ ఏకం చేసి తెలంగాణ ప్రజల రజాకాల పాలన నుండి సెప్టెంబర్ 17, 1948 విమోచనం కలిగించిన రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక దుర్దినం, ఎందుకంటే భారత్లో అన్ని రాష్ట్రాలు విలీనమైతే ఒక హైదరాబాద్ సంస్థానమే విలీనం కాలేదు. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధిస్తే మన తెలంగాణకు, మన హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17 మన విమోచనం జరిగింది. ఆ విమోచనానికి కారకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ను మనం ఎందరినా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈ మన అరువు సగర్వంగా చేస్తున్నారు. ఆ రోజును ఇవాళ మనం స్వతంత్ర దినోత్సవంగా పరిగణించుకొని ఇవాళ సుఖాగాలతో వర్ధిల్లుతున్నామంటే ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవనే అని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, ఆడబిడ్డలకు అందరికీ ఈరోజు మరొక్కసారి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం దేశమంతటా 1947 ఆగస్టు 15 వస్తే తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత ఇక్కడ స్వాతంత్రం అని సిద్ధించడం జరిగింది. ఎందుకంటే ఇది నిజాం పరిపాలన ఉండడం జరిగింది. నిజాం వ్యతిరేక దినోత్సవాన్ని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలంటే కూడా ఈరోజు ముందుకు రాని ప్రభుత్వాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే గర్వంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ, భారత మాతాకి జై. త్యాగాన్ని గుర్తించే విధంగా రేవంత్ రెడ్డి గారు చేయడం, వారికి కూడా మా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కూడా వారికి కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో పథకాలను తీర్చే విధంగా పథకాలను ప్రవేశపెట్టిన రానున్న రోజులలో మరి అలాంటి పథకాలను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ముస్తాబాద్ మండల కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము.